పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు పడుస్తున్న అరిగోసను తెలియజేస్తున్నారు. జనగామ, సూర్యాపేట జిల్లాలో పర్యటించిన కేసీఆర్ కు రైతులు తమ గోసను వెళ్లబోసుకున్నారు. నష్టపరిహారం వచ్చేదాకా అందరం కలిసి కొట్లాడదామని ఆయన రైతులకు ధైర్యం చెప్పారు. జనగామ, సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. అక్కడికి వచ్చిన రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా రైతులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుట కన్నీరు మున్నీరయ్యారు. కాంగ్రెస్ పాలనలో తాము పడుతున్న గోసను ఆయనకు వెళ్లబోసుకున్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచిగుండేశారు, మీరు లేరు, ఇప్పుడు అంతా ఆగమైపోతాంది. 9 ఏండ్లు చెరువులు, కుంటల్లో బోర్లల్లా మంచిగా నీళ్లు ఉండేది, అవన్నీ మీతోనే పోయినాయి. ఇప్పుడు పచ్చిలోలిగే మారినం, పంటలన్నీ ఎండిపోయినాయి, మళ్లీ కరువు వచ్చింది, అప్పులు చేసి తింటున్నాం, ఇప్పుడు ఎట్లా బతికేదని మహిళా రైతులు దుఃఖించారు. ప్రభుత్వం మెడలు వంచుదాం, నష్టపరిహారం వచ్చేదాకా కొట్లాడదామని రైతులకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఎండిన పంటల పరిశీలన కోసం కేసీఆర్ ముందుగా జనగామ జిల్లా దేవరుపుల మండలం దరావత్ తండాకు వచ్చారు. దాదాపు అరగంట పాటు గిరిజన రైతుల పంటలను పరిశీలించారు. బీఆర్ఎస్ పాలనలో వరుసగా కాళేశ్వరం నీళ్లు వస్తే పంటలు బాగా పండాయని రైతులన్నారు. ఏకంగా పొలం వద్దే ఇల్లు కట్టుకుని సంతోషంగా సాగు చేసుకుంటున్నామని చెప్పారు. కానీ కర్మకాలి కాంగ్రెస్ అధికారంలోకి రాగా ఈసారి వేసిన 5 ఎకరాలు ఎండిపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వరి ఈనినంక చేతికి వస్తాదనుకుంటున్న సమయంలో నీళ్లు రాక ఎండిపోతుందని కన్నీటి పర్యంతమయ్యారు. 50,000 పెట్టుబడి పెట్టామని 2 నెలల్లో 12 బోర్లు వేసినా ఫలితం రాలేదని దుఃఖించాడు. తన ఒక్క పొలమే కాదు, ఎర్కారం గడ్డ సగం ఊడ్చుకుపోయిందని వివరించాడు. ముందుగా నీళ్లివ్వమంటే పంటలు వేయకపోయేటోళ్ళమన్నారు రైతులు. అనంతరం సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతుల బాధలు విని చలించిపోయారు. ఇస్తామని చెప్పి కాల్వలోకి కొన్ని నీళ్లు వదిలితే చివరి వరకు నీళ్లు వస్తాయనుకుని పంటలు వేసి అప్పుల పాలయ్యామని యార్కారం గ్రామ మహిళా రైతు ఆవేదనతో విన్నవించుకున్నది. మరోవైపు తనకున్న 4 ఎకరాలకు తోడు పక్కనే మరో 6 ఎకరాలు కౌలకు తీసుకుని మొత్తం 10 ఎకరాలు సాగు చేశాను అని మరో రైతు చెప్పాడు. కానీ ప్రస్తుతం 8 ఎకరాలు ఎండిపోయి 2 ఎకరాలు మాత్రమే మిగిలిందని కన్నీరు మున్నీరయ్యాడు. 4 లక్షలకు పైనే ఖర్చు చేస్తే 20,000 పంట కూడా వచ్చేలా లేదన్నారు. బీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు వచ్చిన నీళ్లు ఇవాళ ఎందుకు వస్తలేవు సార్, ఇవాళ మీరు రాగానే కాల్వలకు నీళ్లు వదిలిండ్రని చెప్పుకొచ్చాడు. పంటలు ఎండిపోయినాక నీళ్లు వదిలితే ఫాయిదా ఏముందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రైతుల ఆవేదనకు చలించిన కేసీఆర్ అధైర్య పడొద్దంటూ భరోసా ఇచ్చారు. ఏ రైతు కూడా ఆవేదన చెందొద్దు, అన్నదాతలకు అండగా తాను బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచుదాం, నష్టపరిహారం వచ్చేదాకా కొట్లాడదామని కేసీఆర్ ధైర్యం చెప్పారు. అన్నదాతలు ధైర్యం కోల్పోవద్దని, అందరం కలిసి కొట్లాడదాం, పంట నష్టపరిహారాన్ని సాధిద్దామని పిలుపునిచ్చారు. ఏం చెప్పారమ్మా కేసీఆర్ గారిని కలిసిరా, ఏం మాట్లాడారు? లేకపోతే గడ్డి తిని బతకాలి.